మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాలం మారుతోంది. మారుతున్న కాలంతో పాటు నేరగాళ్లు కొత్త తరహాలో నేరాలకు పాల్పడుతున్నారు. ఎలక్ట్రానిక్ పరికరాలతో పరీక్ష రాసేందుకు ప్రయత్నించి పట్టుబడ్డాడు ప్రబుద్ధుడు. ఎయిర్మెన్ ఆన్లైన్ పరీక్ష కోసం హర్యానా నుంచి వచ్చిన యువకుడు అడ్డంగా దొరికిపోయాడు. రైట్, దీనిపై అప్డేట్ మా ప్రతినిధి సాయి కిరణ్ అందిస్తారు. సాయి కిరణ్, చెప్పండి, ప్రబుద్ధుడు ఎలాంటి మాస్ కాపింగ్ కి పాల్పడ్డాడు? సరుణ, సరూర్ నగర్ లో నిన్న ఎలక్ట్రానిక్ డివైజ్ లతో మాస్ కాపింగ్ పాల్పడ్డటువంటి సౌరభ్ అనే హర్యానా యువకుడు ఇన్విజిలేటర్లకు చిక్కాడు. అతన్ని మీద పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని కూడా అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అయితే సౌరభ్ డిగ్రీ చదువుతున్నాడు అక్కడ హర్యానాలో. అయితే నిన్న వాయుసేనలోని ఈ ఎయిర్మెన్ ఆన్లైన్ పరీక్ష కోసం ఇక్కడ కర్మాన్ఘట్ లోని తేజ్ పరీక్షా కేంద్రంలో కూడా పరీక్షకు హాజరయ్యాడు. అయితే ఎలక్ట్రానిక్ డివైజ్ లతో ఏ విధంగా ఆన్సర్స్ తెప్పించుకోవాలనేది కూడా మొత్తం యూట్యూబ్ లో చూసి ఆ ఎలక్ట్రానిక్ డివైజ్ లను తయారు చేసుకున్నాడు. తయారు చేసుకున్నాక హర్యానాలోని వాళ్ళ మిత్రులతో కూడా ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి క్వశ్చన్లకు అక్కడ ఆన్సర్లు చెప్పే విధంగా కూడా ఇక్కడ చెవిలో ఆ ఎలక్ట్రానిక్ రిసీవర్ ను పెట్టుకున్నాడు. బనియన్కి ఆ ఒక పరికరాన్ని కూడా పెట్టుకున్నాడు. దీంతో హర్యానా నుంచి కూడా వాళ్ళ మిత్రుల సహకారంతో ఇక్కడ పరీక్ష రాస్తున్నా కూడా ఏదైతే ఇక్కడ సీసీ ఫుటేజ్ల ఆధారంగా కూడా ఈ పరీక్షా కేంద్రంలో కూడా ఇన్విజిలేటర్లు మొత్తం ఇన్విజిలేషన్ కూడా చేస్తున్నారు. ఏదైతే సౌరభ్ కదలికలు కొంత అనుమానాస్పదంగా కూడా ఉండడంతో ఏదైతే ఇన్విజిలేటర్ దగ్గరికి వచ్చి చూసేసరికి కూడా సౌరభ్ చెవిలో ఎలక్ట్రానిక్ డివైజ్ కూడా దొరికాయి. వెంటనే పోలీసులకు కంప్లైంట్ ఇవ్వడంతో పోలీసులు అదుపులోకి తీసుకుని కూడా మరింత విచారిస్తున్నారు. ఇంకా ఇలాంటి సౌరభ్ సహకరించిన వాళ్ళు కావచ్చు, ఇలాంటి ముఠా ఇంకా ఎక్కడ ఉన్నది అనేది కూడా ప్రస్తుతం విచారిస్తున్నాం. మొత్తానికి హర్యానా నుంచి వచ్చినటువంటి యువకుడు నగరంలో మాస్ కాపింగ్ పాల్పడుతూ దొరకడం మాత్రమే ఇప్పుడు సంచలనం కలిగిస్తుంది అన్న. ఓకే సాయి కిరణ్, థ్యాంక్ యూ.